రానున్న ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మొగుళ్ళపల్లి మండలంలో వివిధ పార్టీల నుండి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు గండ్ర సత్యనారాయణరావు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 100 రూపాయల రుణమాఫీ జరిగింది, ఇందిరమ్మ ఇల్లు కట్టించారు, చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు, అంతే కాకుండా ఈ రోజు పంటల నష్టపోయిన నష్టపరిహారం అందించారు, ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని కట్టివ్వలేదు, ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇవ్వలేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, కనుక ఈరోజు దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వలేదు. ఇవన్నీ మరి వాళ్లకు నచ్చక మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తల్లికి మేము రుణం తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. సోనియా గాంధీ కూడా మన హైదరాబాద్లో ప్రకటించినటువంటి 6 గ్యారంటీస్ ఏదైతే ఉన్నాయో 2 లక్షల పంట రుణం మాఫీ చేయడం కానీ, అదేవిధంగా 500కే మహిళలకు గ్యాస్ సిలిండర్ అందించడం కానీ, మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో ప్రతి నెల జమ చేయడం కానీ, మరి మహిళలకు అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణము అందించడం కానీ, కౌలు రైతు కూడా యజమానితో పాటు నెలకు 15000 రూపాయలు రైతు బంధు అందించడం, ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం, పేదలందరికీ కూడా 200 యూనిట్లు ఎవరైతే మరి కరెంటు కాల్చుకుంటారో 2 బల్బులు కానీ 2 ఫ్యాన్లు ఉన్నా కాల్చుకునే 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు బిల్లు గృహ వసతి కొరకు కూడా మరి మాఫీ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా 4000 రూపాయలు మరి పెన్షన్ వితంతులకు వృద్ధులకు అందించడం, అంతేకాకుండా ఈరోజు అనేకమైనటువంటి చదువుకునే విద్యార్థులకు కూడా 5 లక్షల రూపాయల కార్డు అందించడం, ఈరోజు ఇండ్లు కూడా మరి ఎస్సీ ఎస్టీలకైతే 6 లక్షలు, పేదలకైతే 5 లక్షల రూపాయలు మరి ఇందిరమ్మ ఇండ్లు కట్టించేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాం.